హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా కన్నడాలో ఒక మంచి థ్రిల్లర్ అండ్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన వేద మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవగానే బస్సులో జాబ్కి వెళ్తున్న అమ్మాయిని ఒక రౌడీ ఆ అమ్మాయి వెనకాల నిలబడి తన మీద చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు దాంతో అమ్మాయి ఆ వ్యక్తిని ఎదిరించే ధైర్యం లేక చాలా బాధతో అక్కడ నుండి ఇంటికి వచ్చి తన బామ్మతో నేను రేపటి నుండి జాబ్కి వెళ్ళను అని జరిగిందంతా చెప్తుంది అది విన్న తన బామ్మ అక్కడే ఆల్మారాలో ఉన్న తను రాసిన ది హంట్ బిగిన్స్ అనే పుస్తకం తీసుకురమ్మని చెప్పి ఆడవారు అంటే ప్రతి ఒక్కరికి భయపడేవారు కాదు తమని బాధించేవారిని ధైర్యంగా ఎదిరించేవారు అని చెప్తుంది అలా అమ్మాయి తెచ్చి తన భామకి ఇవ్వగా తను ఆ బుక్ చదవడం స్టార్ట్ చేస్తుంది ఆ బుక్ పేరే కట్ చేస్తే మన మూవీ వేదాయిన శివరాజ్ కుమార్ యాస్ వేదాన్ని చూపిస్తారు అయితే అదే రోజే కూతురు కనక జైలు విడుదలవుతుంది అని వేద జైలు బయట కనక కోసం వెయిట్ చేస్తూ కనక బయటికి రాగానే తనకు ఒక లాకెట్ ఇచ్చి అక్కడ నుండి కనకాని ఒక హోటల్కి కి తీసుకుని వెళ్లి టిఫిన్ చేస్తూ ఉంటారు అదే టైంకే అదే ఊరిని శాసించే గిరయ్య మనుషులు తక్కువ డబ్బులకు మనుషులని కూలి పనుల కోసం లారీలు ఎక్కించి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడే ఒక తాగుబోతు భర్త గర్భవతి అయిన తన భార్యని అక్కడికి తీసుకుని వచ్చి డబ్బుల కోసం బలవంతంగా కూలి పనికి వెళ్లమని తనని కొడుతూ ఉంటాడు అలాగే ఆ పక్కనే దేవుని పాటలు పాడుకునే మహిళని గిరయ్య మనుషులు ఇబ్బంది పెడుతూ ఉంటారు అదంతా చూస్తున్న వేదాకి చాలా కోపం వస్తుంది అప్పుడే ఆ తాగుబోతు గర్భవతి అయిన భార్య కడుపు మీద తన్నబోతాడు దాంతో వేద అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఏడిపిస్తున్న గిరయ్య మనుషులను అలాగే ఆ తాగుబోతు భర్తని ఉతికి ఆరేస్తాడు తన భర్తని కొట్టడం చూసిన భార్య తన్ని వదిలేయమని వేడుకుంటుంది వేద తాగుబోతుతో తాగుబోతు ఈ లోకంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరొక ప్రాణానికి ప్రాణం పోసే శక్తి ఒక శ్రీమూర్తికి మాత్రమే ఉంది తను లేకపోతే ఈ లోకంలో సృష్టి లేదు ఇప్పటి నుంచైనా మంచి భర్తలాగా ఉండు అని చెప్తాడు అప్పుడే అక్కడికి ఎస్పీ రమా వచ్చి వారందరినీ కొట్టింది వేద అని తెలిసి ఇద్దరి పేర్లు కనుక్కొని కనకా సంచిలో ఉన్న రాయిని చూసి ఇది ఎందుకు పెట్టుకుని తిరుగుతున్నావు ఎవరైనా నిన్ను హింసిస్తే కొట్టడానికి అని అడిగి నిన్ను ఎవరైనా ఏడిపిస్తే ఏం ఆలోచించకుండా ఈ రాయితో కొట్టు అని చెప్పి వెళ్ళిపోతుంది నెక్స్ట్ లో ఒక హ్యాండిక్యాప్డ్ వ్యక్తి అయినా దయాని చూపిస్తారు దయాని ఒక అమ్మాయి చంపారు అని చూడగా అక్కడి వారు ఆ అమ్మాయిని పట్టుకోవడంతో దయ అక్కడి నుంచి పారిపోతాడు సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి వేదాండు కనక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పవర్ కట్ అయ్యేలా చేసి ఎవరో చూడకుండా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇన్స్పెక్టర్ రుద్రాని వేదా గట్టిగా పట్టుకోగా కనక రాయితో రుద్రతల మీద కొట్టి కొట్టి చంపి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ అదంతా ఒక కానిస్టేబుల్ చూసేస్తాడు మరుసటి రోజు దయ వేదా దగ్గరికి వచ్చి మీరు రుద్రాన్ని చంపారు అని ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ ఊర్లో మీ పని పూర్తయింది తర్వాత అని ఎక్కించి పంపుతాడు మరో క్రైమ్ స్పాట్ కి చేరుకున్న ఎస్పీ రమాకి కానిస్టేబుల్ చెప్పిన ఆధారాల ద్వారా రుద్రాన్ని చంపింది వేదాండు అంటూ క్లారిటీ వస్తుంది వారు ఊరు దాటక ముందే పట్టుకోవాలి అని కానిస్టేబుల్స్ తో చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి క్రిమినల్ అయిన గిరిజా వచ్చి రమాతో వేదా ద బ్రూటల్ కేసు అనే ఫైల్ ఇచ్చి వాజ్ మై క్లయింట్ అని బట్ ద హంట్ బిగన్స్ అని తనకి వ్యయం అంటే ఏంటో తెలియదు అలాగే క్షమించడం కూడా తెలియదు అని అతని మీరెవ్వరూ ఆపలేరు అని చెప్తూ ఉండగానే ఇక్కడే మూవీ స్టోరీ ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్తుంది సీన్ కట్ చేస్తే కందూరు అనే పల్లెటూరులో ఉండే వేదాన్ని చూపిస్తారు ఇంకా వేద వాళ్ళ అమ్మ శాంకరి వేద ఆ ఊరిలో ఎవరికైనా అన్యాయం జరుగుతున్నా తప్పు చేయాలి అని చూసినా సరే వేదానే ముందుండి ఎవరికీ అన్యాయం జరగకుండా తప్పు జరగకుండా చూసుకుంటూ ఉంటాడు అందుకే వేద అంటే ఆ ఊర్లో అందరికీ చాలా ఇష్టం అలా ఒకరోజు అదే ఊర్లో ఉండే బీరా అనే వ్యక్తి గుల్లో దొంగతనం చేయాలి అని చూడగా ఈ విషయం తెలిసిన వేద బీరాని పట్టుకుని బాగా కొట్టి ఇన్స్పెక్టర్ రుద్రాకి అప్పగిస్తాడు అలాగే నిజం తెలుసుకోకుండా రుద్ర ఆ ఊరి వాళ్ళందరినీ దొంగలు అని తిట్టినందుకు ఊర్లో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పిస్తాడు దాంతో రుద్ర వేద మీద కోపంగా ఉంటాడు అలాగే బీరాని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే అప్పుడే పక్క ఊర్లోనే ఉండే పుష్ప ఫ్యామిలీ అక్కడికి వచ్చి రేపే బీరాతో నా కూతురు పుష్ప పెళ్లి ఉంది కానీ తనని అరెస్ట్ చేయించి నా కూతురు జీవితం నాశనం చేశారు ఇప్పుడు పుష్పాని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని తన ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉండగా బాగా ఆలోచించిన వేద పుష్ప మెడలో కట్టి తన భార్యని చేసుకుంటాడు అలా వేద పుష్పాని తన ఇంటికి తీసుకొని వస్తాడు అయితే పుష్ప మాత్రం మొదట వేదాతో మాట్లాడకుండా తనకి దూరంగా ఉంటుంది దాంతో వేదాకి పుష్పాని తన వైపు ఎలా మార్చుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు అదంతా చూస్తున్న తల్లి శాంకరి అండ్ వేద స్నేహితులు వేదాతో నీ భార్య పుష్పాని నీ ప్రేమతోనే నీ వైపు మార్చుకోవాలి అని నీకు తనంటే ఎంత ఇష్టమో తనకి అర్థమయ్యేలా చేయి అప్పుడు పుష్పానే నేను ఇష్టపడుతుందని సలహా ఇస్తారు ఇంకా మూవీ స్టోరీ ప్రెజెంట్ లో దయా వేద అండ్ కనకతో చాముండి మహిషాసురుణ్ణి చంపిన తర్వాత తన రౌద్రాన్ని శాంతింప చేసుకోవడం కోసం ఒక చోట కూర్చొని తపస్సు చేస్తున్న సమయంలో ఆదివాసీ తెగకి చెందిన షెర్లి అనే అమ్మాయి అమ్మవారికి సేవలు చేస్తూ ఉండగా షెర్లి భక్తిని మెచ్చుకుని అమ్మవారు ఆ ఊరిలోనే కొలువైంది ఆ తర్వాత ఆ ఊరికి షెర్లి అనే పేరు వచ్చింది అయితే ఆ ఊరిలో దేవికి పూజ చేసే పూజారి నంజప్ప ఆ ఊరి ప్రజలు దేవికి పూజ చేసినట్టే ఆ ఊరి పెద్దకి పూజ చేస్తారు అలాగే ఆ ఊరి పెద్దకి ఎనిమిదేళ్ల మతిస్థిమితం లేని కూతురు ఉంది ఆ ఊరిలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లరు ఆ వ్యక్తిని అమ్మవారి ముందు కట్టేసి కర్పూరాన్ని వెలిగించి దేవిని ప్రార్థిస్తారు ఒకవేళ వారు నిజంగా తప్పు చేసి ఉంటే కర్పూరం మధ్యలోనే ఆరిపోతుంది అలా ఆరకపోతే తప్పు చేయలేదు అని వారు నమ్ముతారు ఒకవేళ తప్పు రుజువైతే వారిని దారుణంగా కాల్చి చంపుతారు అని చెప్పి ఇక మన వేట షెర్లీలో దేవికి పూజ చేసే నంజప్ప అని చెప్తాడు సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి వేదాండు కనుక ప్లాన్ ప్రకారం షెర్లీ ఊరిపెద్ద మతిస్థిమితం లేని కూతుర్ని కిడ్నాప్ చేసి నిద్రపోతున్న పూజారి నంజప్ప ఇంటికి తీసుకెళ్లి నంజప్ప పక్కన కూర్చోబెడతారు మరోపక్క తన కూతురు ఇంట్లో కనబడకపోవడంతో ఊర్లో అందరికీ విషయం చెప్పి ఊరి పెద్ద తన కూతురు కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడే వేదా అమ్మాయి డ్రెస్ మీద చీమలు వదిలి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి చీమలు కురకడంతో గట్టిగా అరుస్తుంది దాంతో పూజారి నిద్రలేచి ఏమైంది అని అమ్మాయిని పట్టుకుని అడుగుతూ ఉండగా ఆ అమ్మాయి అరుపులు విన్న అందరూ అక్కడికి చేరుకొని పూజారే ఆ మతిస్థిమితం లేని అమ్మాయిని బలవంతం చేయబోయాడు అనుకుని పూజారి తను తప్పు చేయలేదు అని చెప్తున్నా వినకుండా అమ్మవారి ముందు బలి స్తంభానికి కట్టేసి అసలు పూజారి తప్పు చేశాడా లేదా అని తెలుసుకోవాలి అని కర్పూరం వెలిగించి అమ్మవారిని ప్రార్థిస్తారు అయితే ఆ కర్పూరం మధ్యలోనే ఆరిపోవడంతో పూజారి నిజంగానే తప్పు చేశాడు అని ఊరి వాళ్ళందరూ కలిసి రాళ్ళతో పూజారిని బాగా కొడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వేదాండు కనుక వచ్చి నిలబడతారు ఆ ఇద్దరిని చూసిన నంజప్ప షాక్ అయ్యి నన్ను క్షమించు వేదా అంటాడు దానికి వేద నిన్ను నీ ఇంట్లో చంపి ఉంటే హత్య అయి ఉండేది కానీ నీ నిజస్వరూపం ఊరి వాళ్ళందరికీ తెలిసేలా అందరి ముందు చంపడం సంహారమని కత్తితో నరికి తర్వాత కనుక రాయితో కొట్టి చంపి అక్కడి నుంచి వెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం ఎస్పీ రమాకి విషయం తెలిసే అక్కడికి వచ్చి మీ ఊరి పూజారిని చంపుతుంటే వాళ్ళని మీరు ఎందుకు ఆపలేదు అని అడగ్గా దానికి ఆ ఊరి పెద్ద దేవి ముందే వాళ్ళిద్దరూ నంజప్పని చంపారు వారిని అడ్డుకోవాలి అనిపించలేదు ఎందుకంటే అతనిలో కోపం ఆమెలో ఆక్రోషం చూసినప్పుడు ఆ పాపాతుడు చేసిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి ఆ దేవియే వారికి అవకాశం ఇచ్చినట్లు అనిపించింది అని చెప్తాడు అదంతా విన్న రమ వాళ్ళు మరొకరిని చంపకముందే వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అని ఫిక్స్ అవుతుంది నెక్స్ట్ సీన్లో దయాని చంపాలి అని చూసిన అదే మహిళ వేదాండు కనకాన్ని చూసి వాళ్ళని కలవాలి అని చూడగా అప్పుడే దయా ఆ మహిళ కళలో మిరపకాయలు కొట్టి వేదాండు కనక ఆ మహిళ చూడకుండా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా మూవీ ఫ్లాష్ బ్యాక్ లో అరెస్ట్ చేసిన బీరాని కోర్టుకు తీసుకుని వెళ్ళగా అక్కడ బీరా తరపు లాయర్ ఇన్స్పెక్టర్ రుద్ర కలిసి వేదా కావాలనే తను పుష్పాని పెళ్లి చేసుకోడానికి పుష్పండు బీరాల పెళ్లి రోజు పెళ్లి ఆపాలి అని బీరాపై దొంగతనం చేసినట్టు నాటకం ఆడారు అని జడ్జిని నమ్మించి బీరాని నిర్దోషిగా విడుదలయ్యేలా చేస్తారు అయితే అదంతా చూస్తున్న వేద ఇన్స్పెక్టర్ రుద్ర తన మీద కోపంతో ఇలా చేశాడు అని రుద్ర మీద ఒక కన్నేసి ఉంచుతాడు ఇంకా జైలు నుండి బయటికి వచ్చిన బీరా వెళ్ళి పుష్పాని కలిసి ఆ వేద నేను దొంగతనం చేశాను అని నాటకమాడి నేను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందామని అడగ్గా దానికి పుష్ప ఆడదానికి ఒక్కసారే పెళ్ళవుతుంది నా భర్త వేదానే ఇంకెప్పుడు నన్ను కలవడానికి రాకు అని చెప్పి వెళ్ళిపోతుంది దాంతో బీరా దీని కారణం వేద అని కోపంతో రగిలిపోతాడు సీన్ కట్ చేస్తే ఎలా కొన్ని రోజులకి వేద తనకి పుష్ప అంటే ఎంత ఇష్టమో అర్థమయ్యేలా చేయడంతో పుష్ప కూడా వేదాని ప్రాణంలో ప్రేమిస్తుంది అలా ఇద్దరూ ఒకడవుతారు చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో గిరయ్య తన మనుషులనే కొట్టేంత ధైర్యం ఎవరికి వచ్చిందని వాడి ఎవడో కనిపెట్టి నా ముందు ఉంచండి వాడి ప్రాణాలు తీస్తా అంటూ ఉండగా అప్పటికే దయా వేదాండు కనకని గిరయ్య మనుషులు కూలీల కోసం ఊర్లోకి వచ్చి వ్యాన్లో తీసుకెళ్తూ ఉండగా వేదాండు కనకాన్ని కూడా కూలీలాగా అక్కడికి పంపి ఉంటాడు అప్పుడే వేదాండు కనక గిరయ్య ముందుకు వెళ్ళగా వారిని చూసిన గిరయ్యాడు తన మనుషులు ఎవర్రా మీరు అని అడుగుతూ ఉండగానే అప్పుడే మొదట కనక తన దగ్గర ఉన్న కొడవలితో గిరయ్య మనుషులని నరుకుతూ గిరయ్యని చంపబోగా అప్పుడే గిరయ్య మనుషులు కనకాన్ని పట్టుకుని బాగా కొడుతూ ఉంటారు దాంతో వేద రంగంలోకి దిగి గిరయ్య మనుషుల్ని ఉతికి ఆరేస్తాడు తర్వాత గిరయ్యని పిచ్చ కొట్టుడు కొట్టి తన చేతిని కత్తితో నరుకుతూ ఉండగా బాధపరించలేని గిరయ్య ఎవడ్రా నువ్వు నేను చేసిన తప్పేంటి అని అడగగా అప్పుడే కనక తన సంచిలో ఉన్న రాయిని తీసి గిరయ్యని కొట్టబోగా రాయి చూసి షాక్ అయిన గిరయ్య వేదాండు కనకని నన్ను క్షమించండి అని అడుక్కుంటాడు కానీ వేద గిరయ్యని కత్తితో నరకగా తర్వాత కనక రాయితో కొట్టి చంపి అక్కడి నుంచి వెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్లో విషయం తెలిసిన ఎస్పీ రమ అక్కడికి వచ్చి ఏం అని అక్కడ వారిని అడగ తండ్రి కూతురుల మధ్య అనుబంధాన్ని చూశాము వారి కోపాలు గొడవలు కూడా చూశాము కానీ ఇలాంటి వారిని ఏ యుద్ధంలో కూడా చూడలేదు మొగాళ్ళు అని మేసం మెలేసిన ప్రతి ఒక్కరిని చంపేశారు వాళ్ళ కోపం ఆవేశం నేను చచ్చిపోయే వరకు మర్చిపోలేను అని అలాగే చనిపోయే ముందు గిరేయ్య చెప్పిన మాట నన్ను క్షమించి వేదా అని చెప్తుంది అది విన్న ఎస్పీ రమా షాక్ అవుతుంది మూవీ ఫ్లాష్ బ్యాక్ లో అలా కొన్ని రోజులకి పుష్ప గర్భవతి అవుతుంది డెలివరీ రోజు వేద తనకి అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడతాడో అని టెన్షన్ పడుతూ ఉండగా అది చూసిన శాంకరి వేదాతో నీకు ఖచ్చితంగా అమ్మాయి పుడుతుంది అని అదే సంతోషం భరించలేక శాంకరి చనిపోతుంది అప్పుడే వేదాకి అమ్మాయి పుడుతుంది దాంతో వేద తన అమ్మనే మళ్ళీ తనకు పుట్టింది అని తన కూతుర్ని తన అమ్మలాగా చూసుకుంటూ ఉంటాడు ఇంకా మూవీ స్టోరీ ప్రెజెంట్లో దయా వేదాండు కనకతో మన నెక్స్ట్ టార్గెట్ కాలేష్ అని వాడు తన అన్నదమ్ములని మోసం చేసి ఎకరాలు లాక్కొని తన భార్య భారతీయాడు కూతురు పవితో తన తోటలోని ఇంట్లో ఉంటున్నాడు నాలుగేళ్ల క్రితం కాలేజ్కి నడుము కింది భాగం స్పర్శ లేకుండా పోయింది అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు వేద వదలొద్దు ఆ కాలేష్ని అని చెప్తాడు అదంతా విన్న వేదాండు కనక రాత్రివేళ కాలేష్ ఇంటికి వెళ్ళి కాలేష్ భార్యతో చాలా దూరం నుండి వస్తున్నాం రాత్రికి ఇక్కడే పడుకుని ఉదయాన్నే వెళ్తామని అడగడంతో కాలేష్ భార్య సరే అంటుంది కానీ కాలేష్ మాత్రం వేదాండు కనకాన్ని చూడగానే బాగా భయపడిపోతాడు మరుసటి రోజు ఉదయం కాగానే కాలేష్ కూతురితో పాటు వేదాండు కనక ఇంట్లో ఉండరు దాంతో కాలేష్ బాగా భయపడిపోయి తన భార్యతో వాళ్ళు ఇలా చేస్తారని ముందే అనుకున్నా వాళ్ళు మనల్ని వదిలిపెట్టరే అని తాను చేసిన ఘోరం గురించి తన భార్యకి చెప్పగా అది విన తన భార్య భారతి బాగా ఏడుస్తుంది అదే టైంకే వేదాండు కనక కాలేష్ కూతుర్ని అక్కడికి తీసుకుని వస్తారు తన కూతురిని చూసిన కాలేజ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తాను చేసిన పాపం వల్ల తన భార్య బిడ్డ చనిపోకూడదు అనుకుని వేదాండు కనకాకి క్షమాపణ చెప్పి ఇంట్లోకి వెళ్ళి కిరోషిన్ పోసుకుని అంటించుకొని చనిపోతాడు తర్వాత కనక ఒక రాయిని తీసుకుని కాళేశ్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సీన్ కట్ చేస్తే క్రైమ్ స్పాట్ కి చేరుకున్న ఎస్పీ రమ కాలేష్ శరీరం మీద ఉన్న రాయిని చూసి ఈ అత్తె కూడా వేదాండు కనకానే చేశారు అని క్లారిటీ వస్తుంది కానీ అసలు ఈ అత్తెలన్నీ ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు అక్కడి వారు చెప్పిన దాని ప్రకారం ఎస్పీ రమా వేదాండు కనక వెళ్ళిన దారిలోనే ఫాలో అవుతూ వెళ్తుంది ఇంకా మూవీ ఫ్లాష్ బ్యాక్ లో వేదాండు తన ఊర్లో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ బీరా పక్క ఊరిలో జాతర జరుగుతుంటే అక్కడికి వెళ్ళి దొంగతనం చేశాడట ఈ బీరా ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఆ ఊరి వాళ్ళందరూ బీరాని న్యాయస్థానికి తీసుకెళ్లారంట మన ఊరి వాళ్ళు వెళ్ళి సాక్ష్యం చెప్తే ఆ బీరాగాడికి శిక్ష పడుతుందట అనగా మొదట ఊర్లో వాళ్ళందరూ కూడా మనకెందుకులే అనుకుంటారు కానీ వేదా మాత్రం ఆ ఊర్లో వాళ్ళందరినీ ఒప్పించి మరుసటి రోజు అందరినీ న్యాయస్థానం దగ్గరికి తీసుకొని వెళ్తాడు అలా న్యాయస్థానంలో కేసు స్టార్ట్ అవ్వగానే జడ్జి ముద్దయ్యైన బీరాని పోలీసులు న్యాయస్థానానికి తీసుకురాలి ందున ఇన్స్పెక్టర్ రుద్రాని బీరాని ఎందుకు తీసుకురాలేదు అని అడగ్గా దానికి రుద్ర బీరా కోసం చాలా వెతికం కానీ దొరకలేదు అని చెప్తాడు నిజానికి ఇన్స్పెక్టర్ రుద్ర కావాలనే బీరా దగ్గర లంచం తీసుకుని తనతో చేతులు కలిపి ఉంటాడు అదంతా అక్కడే ఉన్న వేదా విని జడ్జితో ఈ ఇన్స్పెక్టర్ అబద్ధం చెప్తున్నాడు ఆ బీరాగాడు ఊర్లో దర్జాగా తిరుగుతున్నాడు కావాలని ఇన్స్పెక్టర్ పట్టుకోవట్లేదు అని చెప్తాడు అది విన్న జడ్జి బీరా కోర్టుకు వస్తేనే ఆధారాలన్నీ పరిశీలించి తనకి శిక్ష వేయగలమని చెప్పడంతో అది విన్న వేద అయితే బీరాని నేను తీసుకొని వస్తాను అప్పటికే బీరాని పట్టుకొని గోన సంచిలో కట్టి తీసుకొని వచ్చిన బీరాని అందరికి చూపిస్తాడు అది చూసిన జడ్జి షాక్ అయ్యి న్యాయస్థానానికి ముద్దాయిని కొట్టి తీసుకుని వచ్చినందుకు బీరాని హాస్పిటల్కి పంపమని చెప్పి అలాగే బీరాని కొట్టినందుకు వేదాకి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పిస్తుంది సీన్ కట్ చేస్తే జైల్లో ఉన్న వేదానికి కలవడానికి తన భార్య కూతురు వచ్చి అందరి విషయాల్లో ఎందుకు మధ్యలో దూరి నీ మీదికి తెచ్చుకుంటావని తిట్టి అలాగే ప్రేమగా చేసిన చేపల పులిసి ఇచ్చి వెళ్ళిపోతుంది ఇంకా అదే రోజు రాత్రే పక్క ఊర్లో అమ్మవారి జాతర ఉండడంతో ఊర్లో అందరూ బయలుదేరుతూ ఉంటారు పుష్పాని కూడా రమ్మని పిలిస్తే వేద జైల్లో ఉన్నాడు నేను తర్వాత వస్తాను అని చెప్పి పంపుతుంది అలా కాసేపటికే కనుక ఒక గాజు సీసా పట్టుకుని పుష్పతో అమ్మ నేను వెళ్ళి మెనుగురు పురుగులు పట్టుకొస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో దయా తనని చంపాలి అని చూస్తున్న వేష్య అయిన కుమారిని చంపాలి అని ట్రై చేసి కుమారిని కడుపులో కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోతాడు తర్వాత కుమారిని చూసిన అక్కడి వారు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఈ విషయం తెలిసిన ఎస్పీ రమ అక్కడికి వచ్చి ఇది ఎవరు చేశారు భయపడకుండా చెప్పు అని అడగ్గా దానికి కుమారి ఇది నిన్న మొన్న జరిగింది కాదు మేడం దాదాపు పదేళ్లుగా జరుగుతుంది అని జరిగిందంతా చెప్పగా అది విన్న ఎస్పీ రమో షాక్లో ఉండిపోతుంది మరోపక్క దయ చెప్పిన దాని ప్రకారం వేదాండు కనుక బీరా ఇంటికి వెళ్ళగా బీరా వారిని చూసి తన భార్యతో నన్ను చంపడానికి వచ్చారు చూడు అంటాడు బీరా భార్య వేదాన్ని చూసి నా మొగుని చంపడానికి ఇంత దూరం వచ్చావు అసలు నా మొగుడు అంత పెద్ద తప్పు ఏం చేశాడు నీ కథ ఏంటి చెప్పు అనగా వేద జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇంకా మూవీ ఫ్లాష్ బ్యాక్లో వేదాన్ని జైలుకు పంపినందుకు బీరా తన స్నేహితులైన గిరయ్య నంజప్ప కాళేశ్లకి ఫుల్గా మంది పార్టీ ఇస్తూ ఉంటాడు అప్పుడే కాలేజ్ పక్క ఊర్లోకి వెళ్ళి అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి వేసి అయినా కుమారిని అక్కడికి తీసుకుని వస్తాడు కుమారిని చూసిన ముగ్గురు దీన్ని అందరం కలిసి ఈరోజు పండగ చేసుకోవాలి అనుకుంటారు అయితే కుమారి వారిని చూసి నేను చేసే పని తప్పు అయినా ఒకేసారి నలుగురితో పడుకునే నీచపు అది కాదు అని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూడగా నలుగురు కలిసి కుమారిని బలవంతం చేయబోతారు దాంతో కుమారి ఆ నలుగురిని ఉతికి ఆరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో బాగా దెబ్బలతో నలుగురు మళ్ళీ మందు తాగుతూ తమకి ఇప్పుడు ఎలాగైనా ఆడది కావాలి అని మాట్లాడుకుంటూ ఉండగా అదే టైంకే అటువైపు మెనుగుడు పురుగులు పట్టుకోవడానికి వెళ్ళిన కనక మెనుగుడు పురుగులు పట్టుకొని వెళ్తూ ఉండడం నంజప్ప చూసి మిగతా వారికి చెప్పడంతో అప్పటికే కామంతో కళ్ళు మూసుకుపోయిన అండ్ గ్యాంగ్ చిన్నమ్మాయిని చూడకుండా కనకాని పట్టుకొని రాక్షసులాగా నలుగురు ఒకటి తర్వాత ఒకరు కనకాని పాడు చేస్తారు కనక ఏడుస్తున్నా సరే వదలరు అప్పుడే కనక ఏడుపులు విన్న దయా అక్కడికి వచ్చి కనకాని ఆ పరిస్థితుల్లో చూసి తను ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చి పుష్పాకి జరిగిందంతా చెప్పడంతో అది విన్న పుష్ప షాక్ అయ్యి బాగా ఏడుస్తూ చిన్నపిల్లయిన తన అలా చేసిన వారిని చంపాలి అని కనకాన్ని తీసుకొని బీరాండ్ గ్యాంగ్ ఉన్న ప్లేస్కి వెళ్ళి తన దగ్గర ఉన్న కొడవలితో బీరా గిరయ్య నంజప్ప కాలేజ్ మీద దాడి చేస్తూ అందరినీ కొడవలితో నరుకుతూ ఉంటుంది అలా చాలాసేపు వివసమైన ఫైట్ తర్వాత పుష్ప ఆ నలుగురిని మీలాంటి కామపిశాచులు తల్లి చెల్లి భార్య బిడ్డకి తేడా తెలియకుండా రెచ్చిపోతున్నారు మీలాంటి వాళ్ళు బ్రతికి ఉండేందుకు అర్హత లేదు అని బీరాని చంపబోతూ ఉండగా అదే టైంకే మిగతా ముగ్గురు అక్కడే ఉన్న రాళ్ళు తీసుకొని పుష్పతలకి గురి చూసి కొట్టడంతో పుష్ప ఒక్కసారిగా మంటల్లో పడి పుష్పతల కాలిపోయి చనిపోతుంది అప్పుడే బాగా ఆలోచించిన బీరా ఇన్స్పెక్టర్ రుద్రాని అక్కడికి రప్పించి ఆ కేసు నుండి ఎలాగైనా రక్షించమని ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామనడంతో ఇన్స్పెక్టర్ ఈ కేసు నాకు వదిలేయండి నేను చూసుకుంటా అంటాడు ఇంకా ఈ విషయం తెలిసిన వేద పుష్పశవాన్ని చూసి చాలా బాధపడతాడు మరోపక్క ఇన్స్పెక్టర్ రుద్ర ప్లాన్ ప్రకారం కోర్టులో ఒక వ్యక్తితో తనకి పుష్పకి అక్రమ సంబంధం ఉన్నట్లు అది కాస్త పుష్ప కూతురు కనుక చూసి కోపంతో పుష్ప వంట చేసుకుంటూ ఉండగా వెనక నుండి కత్తిపీటతో కనక పుష్ప మెడ మీద నరకడంతో పుష్ప అలాగే మంటల్లో పడి కాలిపోయింది అని కట్టుకథ చెప్పిస్తాడు అదంతా విన్న లాయర్ గిరిజ బీరా అండ్ గ్యాంగే పుష్పాన్ని చంపారు అని చెప్పినా ఎలాంటి ఆధారాలు లేనందున తన మాట ఎవ్వరు వినరు దాంతో గిరిజ చాలా బాధపడుతుంది బీరా తరపు లాయర్ పుష్ప లాంటి తప్పుడు దారిలో వెళ్ళిన ఒక తల్లి బాధ్యతలు మర్చిపోయిన వేదాకి పుట్టడం ఈ పాప చేసుకున్న పాపమని చెప్తాడు అదంతా విన్న జడ్జి ఈ చిన్న పాప ఏది చెప్పలేని స్థితిలో ఉన్నందున కనక మీద సామూహిక అత్యాచారం జరిగిందా లేదా అని తెలియడానికి పోలీసుల సమక్షంలో వైద్య పరీక్షలు జరిపించేందుకు అప్పటిదాకా కనకాని జుడిషియల్ కస్టడీలకు పంపాలని తీర్పిస్తుంది అయితే అప్పుడే అక్కడికి వచ్చిన వేదాకి లాయర్ కుమారి జరిగిందంతా చెప్పడంతో వేదా కోపంతో అబద్ధం సాక్ష్యం చెప్పిన వాడిని అలాగే లాయర్ని చంపేస్తాడు అలాగే ఇన్స్పెక్టర్ వృద్ధాన్ని చంపబోతూ ఉండగా అక్కడ పోలీసులు పట్టుకోవాలని చూడడంతో వేదా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటాడు నెక్స్ట్ సీన్లో కోర్టు హియరింగ్ లో కనక మీద సామూహిక అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేనందున అలాగే కనకానే తన అమ్మని చంపినట్టు బలమైన సాక్ష్యాలు ఉన్నందున కనక మేజర్ అయ్యేంత వరకు బాలనేరస్తుల శరణంలో ఉండేలా తీర్పు ఇస్తారు అలా పది సంవత్సరాల తర్వాత కనక జైలు నుండి బయటికి వచ్చాక వేదాండు కనక పుష్పాన్ని చంపిన వారిని చంపడం స్టార్ట్ చేస్తారు అలా వేద జరిగిందంతా చెప్పగా అది విన్న బీరాభార్య ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు నా భర్తను చంపడానికి వచ్చావా ఇలా చెడిపోయిన ప్రతి ఆడది తనని చెడిచిన వాళ్ళని చంపేస్తామని కొడవలు పట్టుకుని తిరిగితే ఈ భూమి మీద సగం మగవారే ఉండరు అని కనక గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది అదంతా విన్న వేదాండు కనకాకి బాగా కోపం వచ్చి కనక నీలాంటి ఆడది బ్రతికి ఉన్నా వ్యర్థమని తన తల నరికి పడేసి తర్వాత అనుమతి లేకుండా తనపై చేయి వేస్తే ఏ ఆడదైనా వాడిని నరికేస్తుంది అని అలా వేదాండు కనక అడ్డు వచ్చిన బీరాండు మనుషుల్ని ఉతికి ఆరేస్తారు అలా చాలాసేపు ఫైట్ తర్వాత బీరాని బాగా కొట్టి ఎన్నెన్నో ఆశలతో బ్రతుకుతున్న ఆడవారి జీవితాలను మీలాంటి కామాందులు ఒక రోజును నాశనం చేసి పాడేస్తున్నారు కదరా ఒక మగవాడి జన్మకు కారణమైన ఆడవారిని మగవారే చంపేస్తుంటే ఇలాంటి మీరు బ్రతకకూడదు అని బీరాని కత్తితో నరికి శవాన్ని మంటల్లో పడేస్తారు అప్పుడే అక్కడికి ఎస్పీ రమ వచ్చి వేద నీ గురించి తెలిసినప్పుడే పట్టుకునేదాన్ని కానీ లాయర్ గిరిజ మీకు జరిగిన అన్యాయం గురించి చెప్పిన తర్వాత ఒక ఆడదానిగా మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోయాను చెప్పి మీ ప్రతికారం ఇంకా తీరలేదు అని కుమారిని అక్కడికి పిలిచి జరిగింది చెప్పమనగా కుమారి ఆ రోజు జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది ఆ రోజు కుమారి అక్కడి నుంచి వెళ్ళిపోతూ కాలు బెనకడంతో నడవలేక అక్కడే తోట దగ్గర కూర్చోగా అప్పుడే బీరాండ్ గ్యాంగ్ కనకాని రేపు చేసి వెళ్ళిపోయాక అప్పుడే దయా తాగిన మత్తులో అక్కడికి వచ్చి కనకాని చూసి తను కూడా కామంతో లేని కనకాని అనుభవించి తర్వాత దానిని పుష్ప దగ్గరికి తీసుకుని వెళ్ళి ఉంటాడు అందుకే ఇన్ని రోజులు కుమారి నిజం వేదాకి ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని భయపడి కుమారిని చంపాలని చూస్తూ ఉంటాడు అది విన్న వేద చాలా బాధపడి దయాని నరికి నరికి చంపేస్తాడు అలా వేద అండ్ కనక పుష్ప చావుకి కనకాకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటారు అలాగే పుష్ప ఆత్మకి శాంతి కలిగేలా చేస్తారు ఇంకా మూవీ ప్రెజెంట్లో ఎస్పీ రమ జరిగిందంతా తన మనవరాలకి చెప్పి కనక ఎనిమిది వయసులో తను చేయని తప్పుకి జైలుకి వెళ్ళి బయటికి వచ్చాక ధైర్యంగా ప్రతీకారం తీర్చుకుంది అలాగే నున్ని వారిని ధైర్యంగా ఎదుర్కొని చెప్పడంతో మరుసటి రోజు అమ్మాయి బస్సేకి తను ఏడిపిస్తున్న వాడిని పెన్నుతో మరో మరోపక్క వేదాడు కనకాకి ఒక అమ్మాయిని రేపు చేశారు అని తెలిసి వాడిని చంపేందుకు బయలుదేరతారు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది